YSRCP నుంచి కొంతమంది నాయకులు వెళ్ళినంత మాత్రాన పార్టీకి నష్టమేమీ లేదన్నారు తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి. అలాంటి చీడ పొరుగులు ప్రతి పార్టీలో ఉంటారని ఆమె అన్నారు. గతంలో చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఇప్పుడు వారి పరిస్థితి ఏమైందో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఇప్పుడు పార్టీ వెళ్లే వారికి కూడా అదే గతి పడుతుందని లక్ష్మీ పార్వతి అన్నారు. గతంలో కూడా మా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనేశాడు చంద్రబాబు నాయుడు. అలాంటి అమ్ముడుపోయేటువంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటానే ఉంటారు. అందువలన అట్లా అనుకుంటే ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం పోయారుగా కేసీఆర్కి. అందువల్ల ఇదేంటంటే ఇక్కడ కూడా అట్లాంటి ప్రలోభపడేటువంటి నాయకులు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు పోనివ్వండి, అదంతా ఒక చీడ పురుగులు వాళ్ళంతా కూడా పార్టీకి. అలాంటి వాళ్ళు పోయినందువల్ల మా పార్టీ ఇంకా బాగా స్ట్రెంగ్త్ అవుతుంది తప్ప ఇంకే కాదు. చరిత్ర ఏంటి, ఈరోజు చూసాంగా 23 మంది పోయారు. అంత వాళ్ళలో ఎంతమంది గెలిచారు, ఒకళ్ళో ఇద్దరు గెలిచినట్టున్నారు. మొత్తం ఎక్కడున్నారో కూడా అడ్రస్ లేదు. చంద్రబాబు నాయుడు రాజకీయం ఇలాగే ఉంటుంది. ఆ తీసుకున్న రోజే వాళ్ళని చాలా గొప్ప చేసి చూపిస్తాడు, లేదా వాళ్ళకి అందాల్సిన డబ్బును అందిస్తాడు. ఆ తర్వాత వాళ్ళ ముఖం కూడా చూడ్డు. అట్లా ఎంతమంది జీవితాలు నాశనం చేసుకున్నారో రాజకీయంగా, అది నాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. అందువలన అట్లా పోయిన వాళ్ళు పోయారు. అందుకని ఆ 23 సీట్లే అతనికి మిగిలినయి. కరెక్ట్గా 23 మిగిలినయి.